కాసిన వ్యవహారంపై మాజీ మంత్రి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని టీడీపీ నేతలకు సవాల్ విసిరారు. దమ్ముంటే తనను ఈడీతో అరెస్ట్ చేయించాలని తెలిపారు. చీకోటి వ్యవహారాన్ని తమపై ఆపాదించడం సరికాదన్నారు. గుడివాడలో జూదం అంటూ వచ్చిన టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ నివేదిక ఈడీకి ఇవ్వాలని కొడాలి నాని డిమాండ్ చేశారు. దేశంలో ఏం జరిగినా చంద్రబాబు భజనా బృందం తమకు ముడిపెడుతున్నారని ఆయన మండిపడ్డారు. టీడీపీ నేతలకు దమ్ముంటే తనను ఈడీతో అరెస్ట్ చేయించాలని కొడాలి నాని సవాల్ విసిరారు. చంద్రబాబు నాయుడు భజన బృందానికి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఏమి జరిగినా కూడా అది జగన్మోహన్ రెడ్డి గారికి మాకు ముడిపెట్టి మీడియా ముందుకు వచ్చి పిచ్చ కుక్కల్లాగా మొరిగి ఇంటికి వెళ్ళి పడుకోవటం అలవాటైంది. ఈరోజు చికోటి కేసన వ్యవహారాల్లో ఈడీ దాడి చేసింది. దానికి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఉంది, గుడివాడలో నాకు సంబంధం ఉంది. ఈడీ ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి ఇదేదో రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతిందని చెప్పి ఈ తీసేసినటువంటి తహసీల్దారు పనికిరానటువంటి చౌట దద్దమ్మ చంద్రబాబు నాయుడు అతని భజన బృందం మీడియా దగ్గర పిచ్చి కుక్కల్లాగా మొరుగుతున్నాయి. నేను ఒకటే దమ్ముంటే రామోజీరావు కావచ్చు, ఈనాడు ఏబిఎన్ రాధాకృష్ణ కావచ్చు, లేకపోతే టీఆర్ టీవీ ఫైవ్ బిఆర్ నాయుడు కావచ్చు, లేకపోతే ఈ చంద్రబాబు నాయుడు కావచ్చు, ఈ నలుగురు 420లో ఎవరికైనా కావచ్చు. గంటల గంటలు గుడివాడలో క్యాసినో జరిగింది, వేల కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ జరిగింది, బొచ్చు జరిగింది, భోషణం జరిగింది అని చెప్పి 10-10 రోజులు ఒక్కొక్కటి టీవీల్లో నా బొమ్మ, జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ, క్యాష్న అని చెప్పి వేసినటువంటి సౌటలు, ఈ దద్దమ్మలో, ఈ సుంటలో, ఈ నలుగురు 420 గళ్ళు ఏబిఎస్. ఇప్పుడు ఈడీ రైడ్ జరిగింది కదా, దమ్ముండి వెళ్ళమనండి. మేము ఏదో ఆధారాలు ఉన్నాయని చెప్పారు కదా, ఇక్కడ ఏదో బొచ్చు పీకటాకి ఏదో నిజ నిర్ధారణ కమిటీ సేకరించామని చెప్పాడు కదా. మీకు దమ్ముంటే, మీకు సిగ్గుంటే, మీ నలుగురిలో ఎవడన్నా ఒకడన్నా మగాడు ఉంటే వెళ్ళండి, ఈడీ దగ్గరికి వెళ్ళండి.